ఒక్కసారి దేహం వదిలేసిన తర్వాత కాళ్ళు చచ్చుబడిపోయాక మీరు నడవలేరు చనిపోయిన వారు నడవలేరు అవునా కాని అది నిజం కాదు వాళ్ళని నడిపించగలం మనం భారతీయ తాంత్రిక శాస్త్రంలో ఉన్న సారవంత ఇదే తాంత్రిక నడి తంత్ర ప్రక్రియల్లో శవాలు నడుస్తాయి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి కానీ చారిత్రాత్మకంగా ఒకటి నమోదు చేయబడింది ఒక యోగి ఉండేవాడు అంటే ఇలాంటి వాళ్ళు ఎందరో ఉండేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు ఒక యోగి ఉండేవాడు ఈయన సూర్యస్పర్శ అనే విద్యని నేర్చుకున్నారు స్పర్శ అంటే స్పర్శ తాకడం తాకడమే ఇది సూర్యుణ్ణి తాకడం వంటిది ఒక విధమైన యోగ సూర్యస్పర్శ అని పిలుస్తూ ఉంటారు అయితే ఒక అతను ఈ విద్యలో నైపుణ్యం సంపాదించాడు అతను బాంగ్ బాంగ్ ఏంటో తెలుసు బెంగాలీ అయితే అతను వారణాసిలో ఉండేవాడు అప్పుడప్పుడు తన గురువు గారి దగ్గరకు వెళ్లి ఈ విద్యకున్న ఇతర అంశాల్ని నేర్చుకునేవాడు ఒక్కొక్కటిగా అధ్యయనం చేసేవాడు అయితే ప్రజలకు దీన్ని ఎన్నోసార్లు చేసి చూపించాడు ఒక పక్షిని చనిపోయిన పక్షిని తీసుకువస్తే ఎవరైనా పరిశీలించుకోవచ్చు అది ఖచ్చితంగా చనిపోయిన పక్షి చనిపోయినట్లు నటించేది కాదు నిజంగానే చనిపోయినది గత మూడు గంటల్లోపు చనిపోతే అది కొయ్యబారిపోతుంది మీకు తెలుసు కదా ఒక పక్షి మూడు గంటల్లో కొయ్యబారిపోతుందని పక్షి శరీరం మరింత తొందరగా బిగుసుకుపోతుంది మానవ దేహంలో కంటే ఎందుకంటే పక్షికున్న శరీర ఉష్ణోగ్రత రక్తపు ఉష్ణోగ్రత మానవ దేహంలో ఉన్న దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది అయితే అది చల్లబడి బిగుసుకుపోవడం అన్నది మానవ దేహంతో కంటే ఒక పక్షి దేహంలో మరింత వేగంగా జరుగుతుంది ఈ పక్షి చనిపోయిన మూడు గంటల తర్వాత ఒక పక్షిని అతని దగ్గరకు తీసుకువస్తే ఒక భూతద్దంతో అది కూడా పరివర్తనమైన సూర్యరశ్మిని ఉపయోగించి ఒక అద్దంలో నుంచి పడుతున్న కిరణాలు మీరు బయట బయటనుంచుని సూర్యకాంతిని అద్దంలో ప్రతిబింబిస్తే ఆయన భూతద్దాన్ని ఉపయోగించి ఆ పక్షిని తిరిగి బ్రతికించేవాడు ఆ పక్షి కూతపెట్టి కూర్చొని నడిచి ఆ తర్వాత ఎగిరిపోయేది కాసేపు అలా ఎగిరి మళ్ళీ చచ్చిపడిపోయేది ప్రజలు దాన్ని మళ్ళీ బ్రతికించలేవా అని అంటే అతను నాకు తెలిసింది ఇంతవరకే నా గురువు అది మాత్రమే చేయగలడు కానీ నేను ఇంకా నేర్చుకుంటున్నాను అప్పటికే ఆయనకి దాదాపు డెబ్బై సంవత్సరాలు దురదృష్టవశాత్తు అప్పుడు ఏం జరిగిందంటే ఒక ఏడు సంవత్సరాల పిల్లవాడు ఆ ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం రాజు పిల్లవాడు అతను అప్పటికే మహమ్మదీల ఆక్రమణ జరిగింది ఆ ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం రాజుగారి ఏడు సంవత్సరాల కొడుకు ఒక విషజ్వరంతో మరణించాడు వాళ్ళు ఇతను పక్షిని సజీవం చేస్తాడని విన్నారు అతని దగ్గరికి వచ్చి మా రాజుగారి బిడ్డ మీద ప్రయత్నించు అన్నారు ఒక విషయం ఏంటంటే ఆయన ఈ పని బయట ఎక్కడా చేయుడు తన దేవతామూర్తి సాన్నిధ్యంలోనే ఇది చేసేవారు ఆయనకొక చిన్న మందిరం ఒక విగ్రహం ఉండేది ఆ మందిరం వెలుపల ఇటువంటిది ఏది ప్రయత్నించేవారు కాదు అది ఈ మందిరంలో మాత్రమే చేసేవారు ఆయన నేను ఇటువంటి పనులు చేయను నా మూర్తి సాన్నిధ్యంలోనే చేస్తాను అన్నారు వాళ్లకి ఆ మూర్తంటే విలువలేదు వాళ్ల ప్రకారం అది విగ్రహారాధన అంతే ఆయన ఒక శక్తి స్వరూపాన్ని సృష్టించి దానితో పనిచేసేవారు సరే ఈ విగ్రహమే కదా తీసుకువెళ్దాం పద దీన్ని అంతఃపురానికి తీసుకువెళ్దామన్నారు లేదులేదు దీన్ని కదపకూడదు అన్నాడతను మేము కదిలిస్తాము అని వాళ్లు ఆ మూర్తిని అక్కడి నుంచి తీసేశారు అతను ప్రాధేయపడ్డాడు వాళ్ళు ఆ విగ్రహాన్ని తీసుకుని అతన్ని లాక్కొని వెళ్ళాలని చూశారు అతన్ని నేను రాను అన్నాడు నేనిది చెయ్యను అన్నాడు నేను చెయ్యనంటే చెయ్యను అనేశాడు ఆ విగ్రహాన్ని అలా తీసేసినందుకు వాళ్లమీద అతని కోపమొచ్చింది నేను మీ రాజుగారి బిడ్డని తిరిగి సజీవం చెయ్యను నిజానికి నేను ఏది చేయలేను కాని ఒకవేళ చేయగలిగినా ఆ పని నేను చెయ్యను అన్నాడు అప్పుడు అతని జుట్టు పట్టుకుని వాళ్లు అతని రాజుగారి దగ్గరికి ఈడ్చుకుని వెళ్లారు అతను నేను చెయ్యను అన్నాడు కాబట్టి అతన్ని అక్కడే నరికేశారు ఇవన్నీ చేస్తూ ఉండగా ఆ మూర్తిని కింద పడేశారు అది పగిలిపోయింది ఈయనకు మరికొంతమంది శిష్యులు కూడా ఉన్నారు వారికి ఈ విద్యను నేర్పిస్తూ ఉండేవారు వాళ్లతోపాటే అవన్నీ అంతరించిపోయాయి కాని ఎంతో బాధ్యతాయుతమైన వారు ఈ విషయాలను ఎంతో స్పష్టంగా రాశారు అదేంటంటే ఈయన ఈ పని ఎన్నోసార్లు చేశారని ఒక చనిపోయిన పక్షిని అదీ చనిపోయిన మూడు గంటలైన తర్వాత అది మళ్లీ లేచి ఎగిరేటట్టుగా చేసేవారు ఇది చాలాసేపు ఎగిరేలా చేశాడు అంటే కనీసం ఒక గంటసేపు ఆయన ఈ విషయాన్ని చెప్పేవారు మా గురువుగారు దీన్ని దాని అంతా జీవించేలాగా చేయగలరు అనేవాడు మా గురువుగారు ఒక మానవుణ్ణి కూడా బ్రతికించగలరు అనేవాడు ఇలాంటివారు ఎందరో ఉండేవారట దక్షిణ భారతదేశంలో మరొక యోగి ఉండేవారు సాధారణంగా ఈయనేమో ఒక ఒక తరహా యోగి పక్షిని బతికించే యోగి ఒక తరహా యోగి ఈయన అసలైన యోగి కాదు అయితే ఇక ఇప్పుడు నేను చెప్పబోయేది అసలైన యోగి గురించి ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి దీవెనలు అడిగేవారు ఎన్నో విషయాలు జరుగుతూ ఉండేవి అయితే ఆయన కర్ణాటకలో ఉండేవారు కర్ణాటక దక్షిణ కర్ణాటకలో అంటే అంటే కొల్లెగాల్కు దగ్గరలో అనమాట ఇక ప్రజలందరూ ఆయన చుట్టూ గుమిగుడుతూ ఉండేవారు ఒకరోజేం జరిగిందంటే ఒక చిన్న పిల్లవాడు చనిపోయాడు ఆ పిల్లవాడు తల్లిదండ్రులు అతన్ని తీసుకువచ్చి గుండి పగిలేలా ఏడ్చారు అప్పుడు వాళ్ల బాధను ఆయన చూసి ఆ పిల్లవాడు ప్రమాదవశాత్తు చనిపోయాడు కాని అప్పుడే కాలం తీరలేదని గ్రహించి అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన వేలినిలా ముంచి అంటే ఆయన పక్కన కూడా ఇలాంటి దీపం ఒకటి వెలుగుతూ ఉండేది ఇది దాదాపుగా ప్రతి యోగి పక్కన ఉంటుందనుకోండి ఏదో ఒక ప్రక్రియలో ఉండే ప్రతి యోగి దగ్గర ఒక దీపం ఉంటుంది ఆయన వేలిని ఆ నూనెలో ముంచి చనిపోయిన పిల్లవాడి నోట్లో పెట్టాడు విన్నారు కదా చనిపోయిన పిల్లవాడి నోట్లో కాసేపటి తర్వాత ఆ పిల్లవాడు సజీవంగా తిరిగి వచ్చాడు ఆ తర్వాత చక్కగా ఉన్నాడు ఎవరైనా చనిపోయినప్పుడు లేదా ఒక డాక్టర్ ఎవరినైనా చనిపోయారని నిర్ధారించినప్పుడు ప్రాణం పూర్తిగా పోలేదు ప్రక్రియ మెల్లిగా జరుగుతుంది మీకు ఇప్పటికీ ఈ విషయం ఇంకా తెలియకపోతే ఎక్కడుంది పాస్టర్ గారు కూతురు ఎవరైనా కాటి కాపరి కొడుకో కూతురుగానున్నారా లేరా ఇప్పటికే మీలో చాలా మందికి ఈ విషయం గురించి తెలిసే ఉండొచ్చు ఎవరైనా చనిపోయిన తర్వాత ఖచ్చితంగా పదకొండు రోజుల దాకా కొంతమందికి పద్నాలుగు రోజుల వరకు వేలి యొక్క గోర్లు పెరుగుతూ ఉంటాయి జుట్టు కూడా పెరుగుతుంది మీకు తెలుసా విషయం మీలో ఎంతమందికి తెలిసి విషయం అంటే నిజానికి మరణం అనేది మెల్లిగా ఉంది ఒక అడుగు తర్వాత మరొకటి అప్పుడు పూర్తవుతుంది ఈ శరీరం అనే భూమి నుంచి విడిపోయే జీవ ప్రక్రియ అది దశల వారీగా జరుగుతుంది మెల్లమెల్లిగా భౌతికంగా గమనిస్తే కదలికలు లేనప్పుడు ఊపిరితిత్తులు కూడా ఆగిపోయినప్పుడు గుండె ఆగిపోయినప్పుడు చనిపోయారని డాక్టర్లు చెప్తూ ఉంటారు కదా కాని అది పూర్తిగా కాదు దీన్ని ఉపయోగించి ఎందుకంటే జీవ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది దాన్ని మీరు మళ్లీ తిరిగి తీసుకువచ్చి వ్యవస్థను ఉత్తేజితం చేయొచ్చు ఈ ప్రాతిపదిక మీదే తాంత్రికులు శవాలను నడిపించేసేవారు ఇది అసాధారణమైన విషయం కాదు ఇది సాధారణమైన విషయమే ఇంకా ఒక్కొక్కసారి వాళ్ళు ఇలా పని చేస్తూ ఉంటారు దహనం మొదలుపెట్టిన తర్వాత ఇటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి అంటే నేను కళ్ళార చూడలేదు కానీ నాకు కొంతమంది తెలుసు ఇటువంటి విషయాల్లో వాళ్ళు అబద్ధం చెప్పరనుకోండి వాళ్ళ దగ్గర విన్నాను వాళ్ళు కాలుతున్న శవాలు లేచి నడవడం చూశారట శవానికి నిప్పు పెట్టిన తర్వాత అది లేచి నడుస్తుంది ఎందుకంటే బయట నుండి కాలడం మొదలైనప్పుడు జీవ ప్రక్రియ ఒకచోట కేంద్రీకృతమవుతుంది ఆ క్షణాల్లో కొన్ని చోట్ల జీవం ఎంతో తీక్షణంగా ఉంటుంది ఇది వ్యవస్థను ఎలా ఉత్తేజం చేస్తుందంటే ఉన్నట్టుండి అది లేచి నడవడం మొదలుపెడుతుంది ఐదు నుండి ఏడు నిమిషాల వరకు సజీవంగా ఉన్నట్లే ప్రవర్తిస్తుంది ఆ తర్వాత మరణిస్తుంది శక్తి పూర్తిగా క్షీణిస్తుంది దీని ఆధారంగానే భారతదేశంలో ఎన్నో కృతువులు ఉన్నాయి చనిపోయిన వారికి పద్నాలుగు రోజుల వరకు రకరకాల క్రతువులు ఉంటాయి దురదృష్టవశాత్తు చాలా వరకు ఇప్పుడు దీని వెనుక ఉన్న విజ్ఞానం పోయింది ఇది చేసేందుకు కావలసిన శక్తి లేదు ఇప్పుడు ప్రజలు ఊరికే ఏదో చేస్తున్నారు జీవనోపాధిగా చేస్తున్నారు లేదా ఏదో చేయాలి కదా అని చేస్తున్నారు దీని ప్రాముఖ్యతను తెలిసిన వారు చాలా కొద్దిమందే ఉన్నారు ఎందుకంటే జీవశక్తి మెల్లిగా బయటకు వెళ్ళిపోతుంది ప్రతి కణంలో ప్రాణం ఎంతో లోతుగా ఉంటుంది అందుకని అది ఉఫ్ అని వెళ్ళిపోదు అది పోయినట్లు ఉండొచ్చు కాని పూర్తిగా పోదు అది నిదానంగా పోతుంది నిదానంగా మనం ఈ ప్రక్రియ త్వరితం చేయాలనుకుంటాం ఎవరూ నిదానంగా పోవాలి అనుకోం కదా అలా పోవడం యాతనగా ఉంటుంది అవునా మెల్లిగా పోవడం యాతనే కదా ఉన్నదా అందుకే మనం త్వరగా వెళ్ళిపోవాలనుకుంటాం చనిపోయిన తర్వాత మొదట చేసే పని కాలిబొటనువేళ్లను కట్టడం మీకు తెలుసా ఈ పని చేస్తున్నారా లేదా కాలి కాలిబొటనువేళ్లను కట్టడం ఎందుకంటే ఇలా కట్టకపోతే శరీరం కింది నుంచి అది మళ్లీ జీవాన్ని ఆకర్షిస్తుంది బ్రతకాలి అనుకుంటుంది ఎందుకంటే శరీరంలో ఉన్న కణాలన్నీ చనిపోలేదు అవి జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాయి అవి శక్తిని ఆకర్షిస్తాయి అలా శక్తిని ఆకర్షించినప్పుడు అప్పుడు కొన్ని రకాల శక్తులు శరీరంలోనికి ప్రవేశిస్తాయి మీకు ప్రియమైన వారికి అలా జరగకూడదని అనుకుంటారు మీరు అందుకే చనిపోగానే కాలిబొటని వేళ్లని కట్టేస్తారు బయట నుండి ఏ సహాయం రాదు ప్రాణం మరింత తొందరగా దేహాన్ని వదిలిపెడుతుంది తర్వాత చేసేది మీరు శవాన్ని నీటితో కడుగుతారు ఎందుకంటే మీరు కడిగినప్పుడు ఉదాహరణకి మీరు జీవించి ఉన్నప్పుడు కూడా ఎవరైనా మీకు స్నానం చేయించేటప్పుడు మీ మొహం మీద నీరు పోస్తే మీకు మునిగిపోయినట్టుగా అనిపిస్తుంది అవును కదా మీ చిన్నతనంలో మీ అమ్మగారు మీకు నీళ్లు పోసేటప్పుడు మీకు షవర్ వాడరు కదా కాబట్టి నీళ్లు పోసేటప్పుడు ఆవిడ తన చేతిని మీకిలా అడ్డం పెట్టేది అప్పుడు నీరు ఇలా వచ్చి మీకు మునిగిపోయినట్టు అనిపించదు కాని మరెవరో స్నానం చేయించేటప్పుడు అలా కుమ్మరిస్తే పిల్లలు ఇలా అయిపోతూ ఉంటారు కదా అవునా కదా మీరు ముఖం మీద నీళ్లు పోస్తే చనిపోయిన వారికి కూడా మునిగిపోయినట్టు అనిపిస్తుంది ఒకవేళ ఇంకా ఏదైనా క్రియాశీలంగా ఉంటే అది సమాప్తమవుతుంది హుందాగా జీవించడం హుందాగా మరణించడం అన్నది ఎంతో ముఖ్యమైన విషయం మరణం అన్నది మనం మాట్లాడకూడని విషయం కాదు అది ఇప్పుడు మనతోనే ఉంది ఇట్ రైట్ హియర్ అందరికీ ఆసన్నమవుతుందది మెల్లిగా మీ మరణం పక్వం చెందుతుంది ఏదో ఒక రోజున అది పూర్తవుతుంది అది అందుకు చాలా కాలం పట్టాలని కోరుకుందాం కాని ప్రస్తుతం అది పక్వం చెందుతూ ఉంది మీరు జీవితాన్ని బాగా అర్థం చేసుకుంటే సంపూర్ణంగా అర్థం చేసుకుంటే మీరు ఈ దేహాన్ని ఎలా విడిచిపెట్టచ్చంటే మీరు ప్రాణం మొత్తం పోగుచేసి ఒక్కసారిగా వెళ్ళిపోవచ్చు మీరు అలా దేహాన్ని విడిచిపెడితే అప్పుడు మిమ్మల్ని పూడ్చిపెడతారు మిమ్మల్ని దహనం చేయురు ఎందుకంటే కట్టెలు చేయడం ఎందుకు అని మీరు దేహాన్ని పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా కంగారు పడక్కర్లేదు ఒకరోజు రెండు రోజులు అట్టిపెట్టి ఆ తర్వాత పాతిపెడతారు నేనేమంటున్నానంటే ఈ సంస్కృతిలో జీవన్మరణాలను సంపూర్ణంగా అర్థం చేసుకొని వాటిని ఎలా నిర్వహించాలో అలా నిర్వహిస్తారు మొదటి పద్నాలుగు రోజుల్లోపు మీరు పోయినవారికి ఎంతో సేవ చేయొచ్చు ఆ శాస్త్రం మన దేశంలో ఎంతో పరిణితి చెందింది కాని ఆ తర్వాత అవినీతి పాలైపోయింది కాబట్టి ఒక అద్భుతమైన శాస్త్రాన్ని వ్యాపారంగా మార్చేశారు వ్యాపారం కాస్త అవినీతిగా మారిపోయింది ఈ రోజుల్లో మీ ఇంట్లో ఎవరైనా పోయినప్పుడు మేము ఏదో చేస్తామని చెప్పుకునే వారి దగ్గరికి మీరు వెళతారు వాళ్ళిలా అంటారు మీ తాతగారికి పాలు కావాలంట ఒక ఆవుని ఇవ్వండి అంటారు ఒక లీటర్ పాలు కాదు ఒక ఆవు అక్కడ వాన పడుతుంది మీ తాతగారికి గొడుగు కావాలి మీరు గొడుగిస్తారు మీ తాతగారు ముళ్లబాటులో నడుస్తున్నారు ఆయనకు చెప్పులు అవసరం అంటారు చూడండి మీ తాతగారి గురించి మీకు ఏమి తెలిసినా తెలియకపోయినా మీకు తెలిసిన ఒక విషయం ఏంటంటే ఆయన దేహాన్ని ఇక్కడ వదిలేసి వెళ్లారని ఒకసారి దేహాన్ని ఇక్కడే వదిలేసిన తర్వాత గొడుగు బట్టలు చెప్పులు ఇవన్నీ ఏం చేసుకోరు కదా కానీ దురదృష్టవశాత్తూ ఇది జరుగుతుంది మేము ప్రస్తుతం కొంతమందికి శిక్షణ ఇస్తున్నాము ఇలాంటి సేవలు చేసేందుకు కాని ఇది మీరు ఎప్పటికీ వృత్తిగా మార్చుకోకూడదు కేవలం ఒక సేవలా చేయాలనుకుంటే ఇవి సరిగ్గా ఎలా నిర్వహించాలో మీకు శిక్షణ ఇవ్వగలం ఇది చేయడం ఎంతో ముఖ్యమైన విషయం ఇది ఎంతో గొప్ప అంశం ఎవరైనా వారి దేహాన్ని కోల్పోయినప్పుడు వాళ్ళు పూర్తి స్థితిలో ఉంటారు వాళ్ళకి సహాయం అవసరం వారికి సహాయం చెయ్యొచ్చు కాని ఒక వ్యాపారంలా అవినీతితో కాదు దాని పట్ల శ్రద్ధ కలిగి దాని పట్ల అవగాహన ఉన్నవారు చేయాలి అలాంటి శిక్షణ కావాలి అనుకుంటే అది మేము ఇస్తాం మేము కూడా మొదలు పెడుతున్నాం తెలుసా కోయంబత్తూర్లో ఉన్నాయి దాని పేరు కాయంత స్థానం మీకు తెలుసా తెలీదా పోనీలే కనీసం ఎక్కడ చనిపోవాలో ఇప్పుడు మీకు తెలిసింది అయితే మీలో కొంతమంది శిక్షణ తీసుకుంటే మీరు ఈ సేవని అందించవచ్చు ఈ సేవకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈనాటి సమాజంలో ప్రజలకు దీని ప్రాముఖ్యత అర్థం కాదు ప్రస్తుత సమాజానికి దీని విలువ తెలీదు కానీ ఇది చేయడం ఎంతో విలువైనది